కంచచేను మేసినట్లు ఆలయ ఆస్తులు కాపాడాల్సిన సిబ్బందే ఆలయానికి సంబంధించిన విలువైన సామాగ్రిని కాకుండా ఆలయంలో ఉంచిన ఇనుమును సైతం దొడ్డిదారిన అమ్ముకొని తమ జేబులు నింపుకున్న వైరం సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండల కేంద్రంలోని వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో చోటు చేసుకుంది. ఇంత జరుగుతున్న ఆలయ ఈవో రంగారావు తనకేమీ తెలియదని అనడం, తర్వాత మొదటి తప్పు కింద సిబ్బందిని వదిలేస్తున్నట్లు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాయకోడ్ మండలంలోని శ్రీ వీరభద్రేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన ఆలయ కమిటీ సమావేశంలో ఆలయానికి సంబంధించిన పురాతన కంచుగంటలను అలాగే 50,000 రూపాయల విలువైన ఇనుమును సైతం ఆలయ సిబ్బంది అక్రమంగా అమ్ముకున్నట్లు, గతంలోనే ఫిర్యాదు చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఈవోతో కమిటీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. దీంతో చోరీ గురించి నాకు తెలియదని మొదట్లో బకాయించిన తర్వాత దానికి సంబంధించిన సుమారు 7,000 రూపాయలను ఆలయ అకౌంట్లో జమ చేసినట్లు తెలిపారు. మరోవైపు ఆలయానికి ఈవోగా నియమితులైన రంగారావు మొదటి నుంచి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, పై అధికారులు నియమించిన సిబ్బందిని కాకుండా తనకు ఇష్టమైన వారిని ఆలయ సిబ్బందిగా నియమించడం మరియు బోరంచ జూనియర్ అసిస్టెంట్ ఇందులో ఉండడమే కాక అందులోని వారే ఇలా అక్రమాలకు పాల్పడడం పలు అనుమానాలకు తావిస్తుందని స్వయాన ఆలయ చైర్మన్ వీరన్న ఆరోపించడంతో ఈవో రంగారావు వ్యవహార శైలిపై పలు అనుమానాలకు వ్యతిరేకిస్తుంది. ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి ఈవోపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. రాయకోడు మండలం రాయకోడు వీరభద్రేశ్వర స్వామి దేవాలయం లోపల ఈరోజు ఏఈ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. ఆ గుళ్ళో జరిగిన అవతూరు చాలా విషయాలు డిస్కషన్ చేయడం జరిగింది. ఇంతకుముందు మీటింగ్లో కూడా స్క్రాప్ విషయం మేము చెప్పాము. స్క్రాప్ ఇంత ఇత్తడి సామాను ఇనుప సామాను అన్ని తీసుకుపోయి అమ్ముకున్నాడు. ఎవరికి తెలియలేదు, ఎక్కడ తెలియలేదు. 40-50 వేల సామాను 7,000 చెప్పి డిపాజిట్ చేసి 7,000 సామాను అయిందని చెప్తున్నాడు. ఊరు మంది పబ్లిక్ అంతా అడిగితే నాకు సంబంధం లేదని ఒక మాట ఆడుతున్నాం. ప్రతి పూటకు ఒక మాట మాట్లాడుకుంటూ పబ్లిక్ను మా ఊరు మమ్మల్ని జగడలు పెడుతూ చాలా గందరగోళం చేస్తున్నాడు. కాబట్టి అదే ఇత్తడి సామాను కూడా ఇంచుమించు 4 క్వింటాల ఇత్తడి సామాను కూడా ఇక్కడ నుంచి తీసుకొని పోయారు. తీసుకొని పోయి జహీరాబాద్ దగ్గర పోయిన తర్వాత మళ్ళీ ఊరోళ్ళు ఫోన్ చేస్తే తిరిగి రిటర్న్ ఇచ్చిండది. మళ్ళీ అందులో కూడా తగ్గ ఎంప్లాయీస్లో కూడా డబ్బు తీసుకొని ఎంప్లాయీస్ని చేర్చుకున్నాడు. అక్కడ అవసరం ఉన్న ఎంప్లాయీస్ కాక పైనుంచి వచ్చిన ఎంప్లాయీస్ కాక కొత్తగా డబ్బులు తీసుకొని తీసుకున్నాడు. ఇదంతా ఫ్రాడ్ జరిగింది కాబట్టి ఇతని పైన చర్య తీసుకోవాలి ఖచ్చితంగా. ఇటువంటి సామాన్లు నా దృష్టికి రాకుండా ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళు అమ్మడం జరిగింది. అట్టి అమ్మిన డబ్బుని తిరిగి దేవస్థానం అకౌంట్కి వేసి జమ చేయడం జరిగింది. ప్లస్ అమ్మిన వారిపై యాక్షన్ తీసుకొని వార్నింగ్ ఇచ్చి వాళ్ళకి ఇలాంటి మళ్ళీ జరగకుండా చూసుకుంటారని గ్రామస్తులందరికీ అందరి సమక్షంలో చెప్పడం జరిగింది. ఎంత రికవర్ చేశారు సార్? 7,500 రూపాయలు వచ్చింది. ఏమన్నా ఉన్నాయా సార్? అవి రికార్డ్ ప్రకారం ఉంది. అదంతా కూడా మా హెడ్ ఆఫీస్ ఫార్వర్డ్ చేసింది.